సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు నియోజకవర్గ గూడెం మహిపాల్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా బతుకమ్మ చీరలని పంపిణీ చేయటం ఎంతో ఆనందంగా ఉందని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఎరంత గారి నాగమణి తర్వాత ఒడ్ల వీరమణి ఒడ్ల బతుకమ్మ శారీస్ గాని క్రిస్మస్ పండుగకు వారి క్రిస్టియన్ సోదరులకు బట్టలు పంపిణీ కానీ, ముస్లిం సోదరులకు రంజాన్ బట్టలు పంపిణీ కానీ, ఇవన్నీ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయాలు అభివృద్ధి, మన నియోజకవర్గంలో 100,000 పైచిల్కు చీరలు పంపడం జరుగుతూ ఉన్నది. 100,000 పైన జిన్నారం మండలంలో ఇంచుమించు 16,000 చిల్లర శారీస్ పంపిణీ ఉన్నాయి. ఈరోజు మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారో లిస్టులో అంతమంది ఖచ్చితంగా ఇస్తారు. ఇవాళ ఒక్కటే కాదు, ఇవాళ రేపు ఎల్లుడు వాటికి ఇస్తారు. తొందరగా ఏం పడకండి. మీరు ఈరోజు జిన్నారంలో మండలం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఒక 10 మందికి ఇచ్చి వెళ్తాం. తర్వాత మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ అధికారులు అందరూ, వైస్ చైర్మన్ గారు, ప్రభాకర్ అందరూ మండలం మొత్తంలో ఏ గ్రామంలో ఏ విధంగా పోతే ఆ విధంగా రోజు 3-4 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. దయచేసి 10 మంది పేరు పిలుస్తాం, 10 మంది వచ్చి తీసుకోండి. అలా నాకు ఇంకొక ఉమ్మడి జాల మండలం అక్కడ వెళ్ళాలి. థ్యాంక్ యూ.